స్టేజ్ మీద ఉంటే ముందుంటే ప్రెస్టీజ్గానే ఉంటుంది కానీ పడిపోద్దామని భయం వేస్తుంది మొదలు థ్యాంక్ యూ ఇక్కడ ఎంతో బిజీగా ఉండగా వచ్చిన పెద్దలందరికీ మేజర్గా మేజర్ అడవిశేషి గారికి అలాగే మా అన్న మన అందరి అన్ననే వేరే రకంగా చూపించబోతున్న మా హరిశంకర్ అన్నకి అలాగే సీతారామ హనురాపూడి గారికి శివనిర్వాణ్ గారికి సో శశి గారికి మిగతా దర్శకులు వెంకటేష్ మహాగారికి సందీప్ రాజ్ సాయి రాజేష్ గెస్ట్లందరికీ చాలా థ్యాంక్స్ ఇది ఒక రకంగా నాకు ఇది ఒక హోమ్ బ్యానర్ లాంటిది అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళు ఫస్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఫ్రెండ్స్ బ్రదర్స్ లాగా సో వాళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేశాక చాలా సినిమాలు చాలా హెల్ప్ అయ్యారు సో ఆ ప్రమోషన్స్తో ఆగిపోకుండా అప్పట్లో షార్ట్ ఫిల్మ్లో తీసి చాయ్ బిస్కెట్లు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఫుల్ మీల్స్ పెట్టబోతున్నారు ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి సో అనురాగ్కి శరత్కి వాళ్ళు మేజర్ కూడా మంచి హిట్ అయింది సో వాళ్ళు ఎన్ని ప్రొడక్షన్లు పెట్టినా సరే ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉండాలి అందరికీ ఉపయోగపడుతూ ఉండాలి సో అని కోరుకుంటున్నాను అలాగే బిర్యానీ ఎలా ఉందో తెలియాలంటే మొత్తం తినేక్కర్లేదు అందులో పీసులు తినేస్తే సరిపోద్ది సో ఒక సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మొత్తం చూడకలేదు దాని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది సో ఈ ట్రైలర్ చాలా బాగుంది సో ఆ నూతన దర్శకుడు షణ్ముఖ్ చాలా ఒక అనుభవం ఉన్న దర్శకుల తెరకెక్కించాడు సో అతనికి కంగ్రాచులేషన్స్ ఒక మంచి సినిమాని చూడబోతున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది కాంతారా రిలీజ్ తర్వాత రిలీజ్ చేసిన తర్వాత మా జిఎఫ్డి నుంచి ఈ సినిమాని మేము అంతా రిలీజ్ చేయబోతున్నాము సో వీఆర్ హ్యాపీ టు ఇదండ్ అలాగే సుహాస్ సుహాస్ని చూస్తుంటే నాకు ఒక తెలుగులో ఒక విజయ సేతుపతి రేంజ్కి వెళ్తాడేమో అనిపిస్తుంటుంది సో ఎందుకంటే తనకి ఆ లక్షణాలు అతనిలో సంస్కారం అతనిలో నటన ప్ర ప్రతిభ అన్నీ చాలా పుష్కలంగా ఉన్నాయి సో వీటన్నిటిని యూటిలైజ్ చేసుకుని అతను ఒక మంచి స్థాయికి వెళ్ళాలని అలాగే మా సంస్థ నుంచి కూడా అంబాజీపేట మ్యారేజ్ ప్యాంట్ అతనితో సినిమా వస్తుంది దీని తర్వాత సో వెరీ హ్యాపీ అలాగే హీరోయిన్లు గౌరీప్రియ టేనాల్కి అమ్మ మీకు నమస్కారం సో ఇంకొక రెండు పాయింట్లు రాసుకున్నానన్నా ఒకసారి చూసుకుంటాను సో ఇప్పుడు అది ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది ఫైనల్గా ఏం చెప్పాలంటే ఇందులో కామెడీ ఇరక్కు స్టోరీ ఇరక్కు సెంటిమెంట్ ఇరక్కు సో ఇన్ని రెక్కులు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి థర్డ్ ఈ సినిమా రిలీజ్ చూసి అందరూ గ్రాండ్ సక్సెస్ చేయండి థ్యాంక్ ఇది ఇది జంపలకిడి జారు మిఠాయి స్పీచ్ అనాలి సో క్రేజీ అండి మీకు మీకు ఒక గిఫ్ట్ మీ ప్రాసలు పంచలు వేదిక వరకే కాకుండా తెర మీదకి రావాలి మీరు కూడా పెన్ను పట్టి రైటర్ గా మారి మాకు కథలు అందించాలని కోరుకుంటున్నాం విజయవాడలో ఉన్నప్పుడు మేము కూడా పుస్తకాల గురించి తగితరిగా వాళ్ళం బస్టాండ్ లో అంటే ఇది ఫ్యామిలీ సినిమా అన్నారు కాబట్టి డీటెయిల్స్ చెప్పట్లేదు